ఐపీఎల్ 2024 మెగా యాక్షన్ అయితే కంప్లీట్ అయింది. ఇన్ఫ్యాక్ట్ చాలా ఆసక్తిగా కూడా యాక్షన్ అయితే జరిగింది. కొన్ని కొన్ని ఫ్రాంచైజీలు స్పాట్ ఆన్ అయితే కొన్ని ఫ్రాంచైజీలు మాత్రం బ్యాకప్ని సెట్ చేసుకోవడంలో ఫెయిల్ అయ్యాయి. అయితే ఓవరాల్గా ఈ మెగా యాక్షన్లో 182 మంది ప్లేయర్స్ని యాక్షన్లో 10 ఫ్రాంచైజీలు కలిపి బై చేశాయి. వీరిలో 62 మంది ఓవర్సీస్ ప్లేయర్స్ అయితే ప్లేస్ దక్కించుకున్నారు. యాక్షన్ కంప్లీట్ అయ్యాక 18వ సీజన్కు సంబంధించి ఐపీఎల్ 2025 గాను ఈచ్ ఫ్రాంచైజ్ స్క్వాడ్ ఎలా ఉంది, అలానే వాళ్ళ ప్లేయర్స్ యొక్క స్పాట్ అనాలిసిస్ ఏంది, ప్లేయింగ్ టోర్ల గురించి వీడియోస్ అయితే చేస్తున్నా. అయితే బెస్ట్ వ్యూస్, బెస్ట్ కామెంట్స్ కూడా వచ్చాయి. సో ఇది ఒక గుడ్ థింగ్గా మాట్లాడుకోవచ్చు. అయితే 5వ ఫ్రాంచైజ్గా ఈరోజు వీడియో ముంబై ఇండియన్స్ గురించి. ముంబై ఇండియన్స్ ఈ ఫ్రాంచైజ్ 2013 నుంచి 2021 మధ్య సీజన్లోనే, అంటే 8 సంవత్సరాల గ్యాప్లోనే హిస్టరీ అయితే క్రియేట్ చేసింది. రోహిత్ శర్మ కెప్టెన్సీలో 5 టైటిల్స్ కేవలం 8 సంవత్సరాల గ్యాప్లోనే సాధించింది. ముందుగా హార్దిక్ పాండ్యా జీటీలోకి వెళ్ళిపోవడం కొంచెం డల్ అయింది. తర్వాత 2024 జీటీ నుండి ట్రేడ్ విండో ద్వారా హార్దిక్ పాండ్యాని తీసుకొచ్చి ముంబై ఫ్రాంచైజీకి ఏకంగా కెప్టెన్గా సెట్ చేసింది. ఇక్కడ నుండి మరింత తలనొప్పిగా మారింది. మెయిన్లీ కెప్టెన్సీ చేంజ్ దగ్గర ముంబై ఫ్యామిలీ దగ్గర కమ్యూనికేషన్ మిస్ మ్యాచ్ అయింది. ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే ఎవరికి వారే యమునా తీరే అనే స్లోగాన్ కూడా బిల్డ్ అయింది. హార్దిక్ పాండ్యా, సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, జస్మిత్ బుమ్రా నలుగురు నాలుగు దిక్కులు పోయినట్లు అనిపించింది. సో కమ్యూనికేషన్తో పాటు టీం కూడా బ్యాక్ ఫుట్లోకి వెళ్ళిపోయింది. అయితే ఐపీఎల్ 2025కి ఎలాంటి ప్రాబ్లమ్స్ లేకుండా మ్యాక్సిమం ఫ్యామిలీని కన్విన్స్ చేసినట్లే కనబడింది. ఎందుకంటే సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, జస్మిత్ బుమ్రా ఎవరు ఆక్రమణలకు రాలేదు. అంటే అందరినీ కన్విన్స్ చేసినట్టే కనబడినట్టే ఇక్కడ అర్థమైంది. అయితే ముంబై ఇండియన్స్ ఫ్యామిలీని కన్విన్స్ చేయడంలో మాత్రం మహిళ జయవర్ధన్ దే కీ రోల్ అంట. సో ఓవరాల్గా ఈ ముగ్గురు కలిసి హార్దిక్ పాండ్యా కెప్టెన్సీలో చేయడంతో పాటు అతనితో పాటు కలిసి ఆడడానికి అయితే సిద్ధమైపోయారు. అయితే ముంబై ఇండియన్స్ యాక్షన్లో కొంతవరకు యావరేజ్గానే పెర్ఫామ్ చేసింది. ఇంపార్టెంట్ పిక్స్ 2-3 తీసుకున్నప్పటికీ ఓవరాల్గా బ్యాకప్ని సెట్ చేసుకోలేకపోయిందని నా ఫీలింగ్. అయితే ముందుగా ఇలా స్క్వాడ్ ఒకసారి చూద్దాం. ఓవరాల్గా ఒక ఇండియన్ పేస్ బౌలర్ని, ఒక ఇండియన్ స్పిన్నర్ని, అలానే ఒక ఇండియన్ బెస్ట్ వికెట్ కీపర్ని బై చేస్తుంటే బాగుండేది అనుకుంటున్నా. ముంబై ఇండియన్స్ రిటెన్షన్కే ఏకంగా 75 కోట్లు అయితే వాడేసింది. అంటే యాక్షన్లో కేవలం 45 కోట్లతో వచ్చింది. అందుకే ఒక యావరేజ్ పెర్ఫార్మెన్స్ కరుబాకే చేయగలిగింది. ఏకంగా 23 ప్లేయర్స్ని గాను 25 గాను బై చేసింది. ఇండియా నుండి 18 మంది ఉంటే ఓవర్సీస్ నుండి 8 మంది ప్లేయర్స్ ఉన్నారు. అయితే ముంబై ఇండియన్స్ స్క్వాడ్లోకి వెళ్తే ముందుగా బ్యాటర్స్ ఎవరు, వికెట్ కీపర్స్, ఆల్రౌండర్స్, బౌలర్స్ ఇలా లిస్ట్ వైజ్ అయితే చూద్దాం. ముందుగా బ్యాటర్స్ని చూస్తే సూర్యకుమార్ యాదవ్, రోహిత్ శర్మ, తిలక్ వర్మ, బెవాన్ జాకబ్స్. ఇక వికెట్ కీపర్ చూస్తే రియాన్ రికల్టన్, రాబిన్ ముంజ్, కృష్ణన్ శ్రీజిత్. ఇక ఆల్రౌండర్స్ని చూస్తే హార్దిక్ పాండ్యా, నమన్ ధీర్, రాజ్ బవా, విఘ్నేష్ పుత్తూర్, విల్ జాక్స్, మిచెల్ షాన్నర్. ఇక బౌలర్స్ని చూస్తే జస్మిత్ బుమ్రా, అర్జున్ టెండూల్కర్, అశ్విని కుమార్, అల్లాహ్ గజఫర్, రీస్ టోప్లే, లిజార్డ్ విలియమ్స్, కరణ్ శర్మ, ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్, సత్యన్ నారాయణ రాజు. ఓవరాల్గా అయితే ముంబై ఇండియన్స్ స్క్వాడ్ అయితే ఇది. నార్మల్గానే ప్రతి సీజన్లోనే ముంబై ఫ్యామిలీ ఇండియన్ కోర్ ఎక్కువ బిల్డ్ అయి ఉంటుంది. బట్ ఈసారి ఒక ఇషాన్ కిషన్ రిలీజ్తో కథ అంతా మారిపోయింది. స్పెషలిస్ట్ వికెట్ కీపర్ కోసం ట్రై చేస్తే ఓవర్సీస్ వికెట్ కీపర్ కావాల్సి పోవాల్సి వస్తుంది. అలానే ఇండియన్ వికెట్ కీపర్ కోసం పోతే డొమెస్టిక్ సర్కిల్లోనే దొరికింది. అది కూడా ఒక అన్క్యాపర్ ప్లేయర్ని తీసుకోవాల్సి వచ్చింది. బ్యాటింగ్ ట్రాక్ మాత్రం వేరే లెవెల్లో కనబడుతుంది. రోహిత్ శర్మ, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్లో టాప్ ఆర్డర్ చాలానే బాగుంది. అలానే బౌలింగ్లో కూడా జస్మిత్ బుమ్రా, ట్రెంట్ బోల్ట్, దీపక్ చహర్లతో కన్విన్సింగ్గా కనబడుతుంది. బట్ దీపక్ చహర్ అనేది ఎక్కువగా ఇంజురీ కన్సర్న్ చూస్తూనే ఉంటాం. సో ఇతనికి మరో పేస్ బౌలింగ్ ఆప్షన్ అయితే చూస్తుంటే బాగుండేది. అదే ఒక ఇండియన్ పేస్ బౌలర్ని బ్యాకప్గా సెట్ చేస్తుంటే బాగుండేది. అలానే స్పిన్నర్ని కూడా బెస్ట్ ఆప్షన్ అయితే పిక్ చేసింది. మిచెల్ షాన్నర్తో మంచి బై అనే చెప్పుకోవచ్చు. షాన్నర్లో పాజిటివ్ థింగ్ ఏంటంటే వికెట్తో సంబంధం లేకుండా, అంటే ఫ్లాట్ వికెట్స్ మీద కూడా వికెట్లు అయితే తీయగలడు. సో హోమ్ గ్రౌండ్లో వాంకాడేలో మ్యాచ్లో కూడా స్పిన్తో ఇంపాక్ట్ అయితే ఖచ్చితంగా చూపిస్తాడు. అలాగే ఆఫ్ఘనిస్తాన్ రైజింగ్ స్పిన్నర్ అల్లా గజ్ఫర్ డెఫినెట్లీ ముంబైకి ఫ్యూచర్ అసెట్ అని చెప్పుకోవచ్చు. అయితే 18 సంవత్సరాలు ఈ స్పిన్నర్ కేవలం 16 T20లోనే 29 వికెట్లు పడగొట్టి మంచి పొజిషన్లో ఉన్నాడు. అలాగే విత్ ఎకానమీ చూస్తే కేవలం 5.7 ఎకానమీ. ఈ ఫార్మాట్లో, T20 ఫార్మాట్లో 6 ఎకానమీ అంటే మీరే చెప్పుకోవచ్చు అన్బిలీవబుల్ థింగ్ అని. అయితే యాక్షన్లో హైలైట్స్ అయితే ఇవే. అయితే ప్లేయింగ్ టోర్నమెంట్ గురించి మాట్లాడుకుంటే యాజ్ యూజువల్గా ద హిట్ మ్యాన్ రోహిత్ శర్మ ఇన్నింగ్ స్టార్ట్ చేయనున్నాడు. అయితే వేరే ఆప్షన్కి పోరు. T20స్లో రిటైర్మెంట్ ప్రకటించిన రోహిత్ ఫైర్ గేమ్ అయితే ఎటువంటి మార్పు ఉండదు. సో వన్ హ్యాండ్ ఓపెనర్ అయితే మాత్రం రోహిత్ శర్మ పక్క, అదర్ హ్యాండ్ ఓపెనర్ ఎవరు. ఇదైతే ముంబై దగ్గర ఉన్న 2 ఆప్షన్స్ అయితే ఉన్నాయి. 2 కూడా ఓవర్సీస్ ఆప్షన్స్. ఒకరేమో వికెట్ కీపర్ కమ్ బ్యాటర్గా రియన్ రికల్టన్ ఉంటే, అదర్ ఆప్షన్ వచ్చి ద హిట్టర్ విల్ జాక్స్. నా ఓట్ అయితే మాత్రం జాక్స్ విల్కే ఇస్తా. ఎందుకంటే ఇండియన్ వికెట్ కీపర్గా ఉన్న రాబిన్ మింజ్కి అవకాశం ఇవ్వాలనే
ఆలోచన అయితే నా మైండ్లో ఉంది. సెకండ్ థింగ్, విల్ జాక్సన్ పక్కన పెట్టకుండా ఉండొచ్చు అని. అలానే రికల్టెక్ను పెద్దగా బ్యాటింగ్ స్టేటస్ అయితే లేవు. ఇప్పటి వరకు 12 T20 మ్యాచ్లు ఆడి 261 పరుగులే చేశాడు. యావరేజ్ కూడా కేవలం 22 మాత్రమే. అయితే ఒక లెఫ్ట్ హ్యాండ్ బ్యాటర్ అనేది వాళ్ళ మైండ్లో ఉంది కాబట్టి రైట్ అండ్ లెఫ్ట్ ఆప్షన్ పోతే రికల్టన్ కూడా తీసుకోవచ్చు రోహిత్తో పాటు. అయితే నాకు ఒకేమైన అయితే మాత్రం వికెట్ కీపర్ ప్లేస్లో యంగ్ ఇండియన్ బ్లడ్ని ఇన్ఫ్యూజ్ చేస్తే బాగుండు అనుకున్నా. అతనే రాబిన్ మించుకు అవకాశం ఆడిస్తే బాగుండుద్ది అనుకున్నా. అలాగే రోహిత్ శర్మతో కలిసి ఓపెనింగ్కి విల్ జాక్సనే రావచ్చు. ఇక థర్డ్ స్పాట్లో పోతే తిలక్ వర్మ ఫిక్స్ అయిపోతాడు. ఎందుకంటే తిలక్ వర్మ థర్డ్ స్పాట్లో బ్యాటింగ్లో ఈ మధ్య రచ్చ రచ్చ చేస్తున్నాడు. ఐ మీన్ సెంచరీల మీద సెంచరీలు కొడుతున్నాడు. సౌత్ ఆఫ్రికాతో T20 సిరీస్లో 3వ T20 4వ T20 2 T20 సెంచరీలు అయితే బాధేశాడు. రీసెంట్గా హైదరాబాద్ తరఫున ఓ సెంచరీ కూడా థర్డ్ స్పాట్లో నుంచి బ్యాటింగ్లో కొట్టాడు. సో ఇతని ప్లేస్ అయితే మార్పు జరగదని అనుకుంటున్నా. సో థర్డ్ స్పాట్లో తిలక్ వర్మ ఫిక్స్. ఇక ఫోర్త్ స్పాట్లో ఎవరు వస్తారు? ఇంక చెప్పేది ఏముంది, మిస్టర్ 360 సూర్యకుమార్ యాదవ్ యాజ్ యూజువల్గా ఫోర్త్ స్పాట్ని ఫిల్ చేయనున్నాడు. ఇక తర్వాత ఫిఫ్త్ స్పాట్లో యంగ్ ప్లేయర్ అయిన వికెట్ కీపర్ రాబిన్ మింజన్ని సెట్ చేయొచ్చు. ఇతన్ని ఇషాన్ కిషన్ ప్లేస్లో ఫ్యూచర్ అసెట్గా మార్చుకోవాలని ముంబై అయితే ట్రై చేస్తుంది. ఎందుకంటే ముంబై కెప్టెన్ హార్దిక్ పాండ్యా 6th స్పాట్లో రావచ్చు. వీళ్ళిద్దరి మధ్య అంటే సూర్యకుమార్ యాదవ్, హార్దిక్ పాండ్యా లాంటి వాళ్ళ మధ్య అన్ఎక్స్పీరియన్స్డ్ డొమెస్టిక్ ప్లేయర్ రాబిన్ మింజు ఉంటే అతన్ని గైడ్ చేయడానికి కానీ అతను ఆడటానికి సజెషన్స్ కానీ హెల్ప్ అవుతాయి నేనైతే అనుకుంటున్నా. ఓవరాల్గా 4th స్పాట్లో సూర్యకుమార్ యాదవ్, 5th స్పాట్లో రాబిన్ మింజు, 6th స్పాట్లో హార్దిక్ పాండ్యా. అయితే ఇక్కడే ముంబై ఇండియన్స్ ఒక బిగ్ మిస్టేక్ అయితే చేసింది. టిమ్ డేవిడ్ని వదులుకున్న ముంబై ఇండియన్స్ మరో ఫినిషర్ కోసం సెట్ చేసుకోలేదు. మెయిన్లీ 4 crore రిటర్న్ చేసుకోవాల్సిన మన దీనికి ఏకంగా 5.25 crore పోయింది. అయితే ఈ ప్లేస్లో నేహాల్ వదీరాని ఉంచుకోవాల్సిందని నేను అనుకుంటున్నా. లేదంటే ముంబైకి ఫినిషర్గా అశుతోష్ శర్మనైనా ట్రై చేయాల్సింది. ఎందుకంటే ఆక్షన్లో అశుతోష్ శర్మ కేవలం 3.80 crore డీసీ దక్కించుకుంది. ఒక ఫినిషర్ అయితే మంచిగా రీప్లేస్ అయ్యేవాడు. ఇక ట్రై చేయాల్సింది. బట్ ఇక్కడ ముంబై ఇండియన్స్ అయితే కంప్లీట్గా బ్యాక్ ఫుట్లోకి వెళ్ళిపోయింది. ఇప్పుడు ముంబై ఇండియన్స్ ఫినిషింగ్లో ఉంది కేవలం ఓన్లీ హార్దిక్ పాండ్యాగా మాట్లాడుకోవచ్చు. ఇది ముంబైకి పెద్ద దెబ్బే. మిచిలన్ శాంటనర్ని ఆడించకుండా అంటే ఓవర్సీస్ స్పిన్నర్ పోకుండా ఉంటే ఇండియన్ స్పిన్నర్ తీసుకుని ఉండాలి. విల్ జాక్సన్ ఫినిషింగ్లో పెట్టి రికల్టన్ ఓపెనర్ని ఆడించవచ్చు. అయితే సెవెన్త్ స్పాట్లో ఎవరు వస్తారనుకుంటే ఇక నమన్ దీప్ని ఆడించాలి. తర్వాత స్పాట్లో స్పిన్ ఆల్రౌండర్గా మిచిల్ శాంటనర్ వస్తాడు. అంటే 8th స్పాట్ వరకు శాంటనర్తో కలిపి కొంచెం యావరేజ్ బ్యాటింగ్ ట్రాక్ కనబడుతుంది. బట్ ఫినిషింగ్లో వేరే లెవెల్లో ఉందా అంటే ఖచ్చితంగా చెప్పలేని పరిస్థితి నెలకొంది. ఇక తర్వాత దీపక్ చార్, ట్రెంట్ బోల్ట్, జస్మిత్ బుమ్రా పేస్ యాక్షన్ అయితే వీళ్ళే నడుపుతారు. ఇది కూడా దీపక్ చార్కి ఎటువంటి ఇంజురీ కన్సర్న్ లేకపోతే. ఎస్ఆర్హెచ్ మహమ్మద్ షమీ విషయంలో ఎలాంటి రాంగ్ స్టెప్ అయితే తీసుకుందో, ఇంజురీ కన్సర్న్స్ ఉన్నా మహమ్మద్ షమీని ఎలా బై చేసిందో, ఇక్కడ ముంబై ఇండియన్స్ కూడా దీపక్ చార్ను బై చేసింది. ఇద్దరికి కూడా బ్యాకప్ అయితే సెట్ చేసుకోలేదు. సో ఇది కొంచెం ఆలోచించాల్సిన థింగ్ అనే చెప్పుకోవచ్చు. సో ఓవరాల్గా ముంబై ఇండియన్స్ ఒక ప్లేయింగ్ 12 మీ పేపర్ మీద చూస్తే రోహిత్ శర్మ, విల్ జాక్స్, తిలక్ వర్మ, సూర్యకుమార్ యాదవ్, రాబిన్ మింజ్, హార్దిక్ పాండ్యా, నమన్ దీర్, మిచిల్ శాంటనర్, దీపక్ చార్, ట్రెంట్ బోల్ట్, జస్మిత్ బుమ్రా. ఇంపాక్ట్ ప్లేయర్గా అలాగే గజన్ ఫర్రే రావచ్చు. మరో స్పిన్ ఆప్షన్కి ముంబైకి లేదు. అయితే ఇద్దరు స్పిన్నర్స్ అన్న టీంలో ఉండకపోతే అది అంత ఎఫెక్టివ్గా అనిపించదు. అయితే ఓవర్సీస్ పేస్ బ్యాకప్ ఉన్నట్లు ఇండియా పేస్ బ్యాకప్ లేరు. సో ఖచ్చితంగా ముగ్గురు ట్రెంట్ బోల్ట్, జస్మిత్ బుమ్రా, దీపక్ చారే నడపాల్సి ఉంటుంది. ఓవరాల్గా నా ప్లేయింగ్ 12 అయితే ముంబై ఇండియన్స్కి ఇది. మీ ఒపీనియన్ ప్రకారం ముంబై ఇండియన్స్ ప్లేయింగ్ 12 ఎలా ఉంటుంది అనుకున్నారో ఖచ్చితంగా కామెంట్ బాక్స్లో పిన్ చేయండి. అలాగే ఈ వీడియో కనుక మీకు నచ్చితే లైక్, షేర్, కామెంట్ బాక్స్ సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ ఒకటి మాత్రం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.